సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతరెడ్డిపేట గ్రామంలో దుబ్బాక జడ్పీటీసీ అభ్యర్థి కడతల రవీందర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకే ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రెండు కూడా కారు గుర్తు చేయాలి, ఒకటి ఎంపీటీస్కి ఒకటి జడ్పీటీస్కి, రెండు పేపర్లు వస్తాయి, ఒకటి పింక్ కలర్ ఒకటి తెల్ల కలర్, రెండింటి కూడా కారు గుర్తు కొట్టేయాలి. పెన్షన్లు కూడా పెరుగుతున్నాయి, వచ్చే నెల నుంచి 2016 రూపాయలు అయితే. ఈరోజు దుబ్బాక మండలంలోని పోతారెడ్డిపేట ఎంపీటీసీ పరిధిలోని తాళ్ళపల్లి నగరము మరియు పోతారెడ్డిపేట గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. దీనికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. ఎందుకంటే గౌరవ కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటింటికి ప్రతి గడప గడపకు అందిన క్రమంలో ఈ కాన్స్టిట్యూన్సీలో మన గౌరవ సోలిపేట రామలింగారెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని కూడా చూసి జనాలు అందరూ కూడా కారు గుర్తుకు ఓటు వేసి బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. ఏ గడపకు అయినా కూడా అదే మాట చెప్తా ఉన్నారు. దీనికి మేము జడ్పీటీసీగా దుబ్బాక మండలంలో భారీ మెజార్టీ సాధిస్తామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దుబ్బాక కాన్స్టిట్యూన్సీలో కూడా అన్ని జడ్పీటీసీ స్థానాల కంటే ఇది భారీ మెజార్టీగా గెలుస్తామని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. అన్నింటినీ కూడా 13 స్థానాలను కూడా కైవసం చేసుకుంటాము. క్లీన్ స్వీప్ చేసి ప్రతిపక్షాలకు డిపాజిట్ రాకుండా కూడా ఈసారి ఓట్లు వేసి గెలిపిస్తారని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ జై తెలంగాణ. మరి ఒకవైపు స్థానిక ఏదైతే ఎంపీటీసీ అభ్యర్థి ఉన్నారో మహేష్ కు కారు గుర్తు మీద 2 బ్యాలెట్ పేపర్స్ ఇస్తారు. జడ్పీటీసీకేమో మరి వైట్ తెల్లది బ్యాలెట్ పేపర్ ఉంటుంది. ఓటర్లను గమనించాలని మా కార్యకర్తలు కూడా ఓటర్లను చైతన్యవంతం చేస్తున్నారు. మొన్నటి వరకు జరిగిన ఈవీఎం మిషన్లది కాదు ఇది. ఇది కేవలం బ్యాలెట్ పాత పద్ధతి ప్రకారమే బ్యాలెట్ పేపర్ ఇస్తారు, బ్యాలెట్ ఓటేసేది ఇస్తారు. మరి దాన్ని ఒకటేమో తెల్లది జడ్పీటీసీ కారు గుర్తు, ఇంకొకటి పింక్ కలర్ గులాబీది మరి ఎంపీటీసీ గుర్తు. ఈ గుర్తు ఏదైతే మేమంతా గమనించినాం, మేము సిద్ధంగా ఉన్నాం, 2 కారు గుర్తులకే ఓటేస్తామనే స్పష్టత ఓటర్ల నుండి మేము వింటున్నాం. మరి రేపు 6 నాడు జరిగే ఎన్నికల్లో మా ఓటర్లు కూడా దుబ్బాక ప్రాంతానికి నిజంగా ఆనాడు ఉద్యమంలో మేము ముందున్నాం, ఇలా ఓటర్లు కూడా ముందుంటామని అనేక సంక్షేమ పథకాలు పొందిన వాళ్ళు, ఇంకా రాబోయే వాళ్ళు బీడీపీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కట్ ఆఫ్ డేట్ ఏదైతే 14వ సంవత్సరం ఉండేనో దాన్ని తీసేసి ఇవాళ నిన్నటి వరకు పనిచేస్తున్న ప్రతి బీడీ కార్మిక సోదరీమణులకు కార్మికులకు మళ్ళీ పింఛన్ను కూడా పునరుద్ధరించడం, అది మే నెల నుండి ప్రారంభమవుతుందని తెలియజేస్తున్నాం. ఎక్కడ సమస్యలు ఏం లేవు, మరి ముఖ్యంగా తాగునీరు, సాగునీరు ఇచ్చేది రైతన్నలు, రైతు బీమా, రైతు ఇన్సూరెన్సు ఈ ప్రాంతంలో కొంతమందికి దురదృష్టవశాంతంగా చనిపోయిన రైతులకు కూడా రావడం జరిగింది. మరి మాకు ఈ పాలన కావాలి కానీ వాళ్ళు ఏదో కండువాలు కప్పుకొని వచ్చి మా ఊర్లో చెప్పి నేను అసలైన చెప్పే బోగస్ ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళని చిత్తుగా ఓడించాలని నేను మనవి చేస్తున్నా.